పోలవరం టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఆదివారం నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని పోలవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఎల్ ఎన్ పేటలో నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు బుబ్బారాంబాబు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు కళ్లకు గంతలు కట్టి నిరసన వ్యక్తం చేశారు న్యాయానికి సంఖ్యలు నిజం గెలవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నేటికీ యాభై ఒక్క రోజులు అయిందని ఎలాంటి ఆధారాలు నేటికీ చూపలేకపోయారు అన్నారు ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపునే అంటూ ఆరోపించారు చంద్రబాబు చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడ్డా తాపత్రయం తదితర అంశాలతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆ భగవంతుడి దయతో కడిగిన ముత్యల్లా బయటకు వస్తారని చెప్పారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి టిడిపి పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ సీనియర్ నాయకులు కుంచె దొరబాబు నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు రాంబాబు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు ఆకుల రాజా జల్లేపల్లి నరసింహారావు జల్లేపల్లి జితేంద్ర పాదం ప్రసాద్ పోతుల సీను నల్ల రాంబాబు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు